డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం అన్ని విధాలుగా నష్టపోయామని మరియు దగాపడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. అయినా కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధిలో దూసుకుపోదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుతున్నంతసేపు సీఎం జగన్ గారు చాలా భావోద్వేగానికి గురైనట్టు కనిపించింది. రెండు కళ్ళ నిండా నీరు నిండినట్లు కనపడింది. ఎప్పుడూ అందరినీ చిరునవ్వుతో పలకరించే సీఎం జగన్ గారు రాష్ట్ర అవతరణ వేడుకల్లో కళ్ళ నిండా నీరు నిండినట్లుగా కనిపించారు. ఇంకా వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలనతో సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నిరుపేద కుటుంబాల అవసరాలు తీర్చడంతో పాటు వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తిరిగేలా అన్ని వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటి నుండి మన అందరం కలిసికట్టుగా పనిచేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.